కృష్ణరాజు గారు వాళ్ళ బ్రదర్ కొడుకు ఇప్పుడే సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయ్యి ఇప్పుడే వచ్చాడు హైదరాబాద్కి. కలుస్తామంటే ఎక్కడో సమ్వేర్ ఐ సెడ్ దిస్ ఫెలో ద స్టార్. ప్రభాస్ కాకుండా ఇంకొక హీరోని కూడా ఈ సినిమాతో లాంచ్ చేయాలని, అంటే అది వీళ్ళిద్దరి మధ్య జరిగింది, బట్ అది ప్రభాస్ ని కలవకుండా కలిసాక కూడా జరిగింది ఆ డిస్కషన్. తెగ నచ్చేసింది, నాకెందుకు చెప్పలేదు కదా అన్నాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది బట్ ఈస్ గాన్ బియాండ్, అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు బ్లైండ్గా నన్ను నమ్మి దూకాడు అంతే. దట్ ఇస్ ఈ క్యారెక్టర్కి ముందు మీరు ఒక డైరెక్టర్ అనుకున్నారు. ఈ కాస్ట్యూమ్ ట్రయల్స్ అయిపోయింది, మేకప్ లుక్ టెస్ట్ అన్నీ అయిపోయి ఆయన ఎందుకో వన్ డే బిఫోర్ కొంచెం ప్యానిక్ అయిపోయాడు ఆయన. ఈ సినిమా ఓపెనింగ్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ తారక్ సినిమా రిలీజ్ అయ్యి రామనాయుడు స్టూడియోలో పెద్ద ఎత్తున, అండ్ అసలు మొత్తం ఆ భీమవరం నుంచి లారీలు వచ్చేసారు జనాలు. అసలు ఆ రోజు అసలు కంట్రోల్ చేయలేకపోయాం. అసలు ఫస్ట్ డే టప 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 చేసాడు ప్రభాస్. అది అలా అనుకోకు ప్రభాస్, అసలు కథ కూడా అడగలేదు ప్రభాస్. బిఫోర్ 6 మాత్రం ప్రభాస్ మొక్కల్ని పంపించేసేవారంట. ఫ్రెండ్లీగా మహేష్ బాబు వచ్చాడు, ఈ కేమ్ అండ్ సాట్ అడిగితే కొంచెం మైనస్. నా పర్సనల్ ఒపీనియన్ ఇస్ దట్ వాజ్ అ మైనస్. కలెక్షన్స్ లేవని, ఈ దిస్ సినిమా బాగాలేదు అని ఇలాంటివి వచ్చేస్తాయి నాచురల్గా. కలెక్షన్స్ లేకపోతే అదే అనుకుంటారుగా. అక్కడ ఏదో ఒక వన్ డే ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందంట షూటింగ్ కి, అక్కడ లోకల్ వాళ్ళు ఏదో. మీరు బాగా హోంవర్క్ చేసినట్టున్నారు. తెరవెనుక కథలు అంటే ఆ మాత్రం చేయాలి.